నమస్తే స్టోరీ కు స్వాగతం ఆపద మొక్కులవాడు కొలువై ఉన్న దివ్య ధామం తిరుమల పుణ్యక్షేత్రం కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా సకల పాపాలు తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం అందుకే ఆ తిరుమలగిరిలో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వస్తూ ఉంటారు తిరుమలకు సంబంధించినంత వరకు దర్శనాలు ఆదాయం సేవలు ఉత్సవాలు కైంకర్యాలు ఆభరణాలు ఇలా ప్రతీదీ ప్రత్యేకమే ఇన్ని ప్రత్యేకతలున్న ఆలయం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు తిరుమలంటే భక్తులకు కేవలం భక్తిభావం మాత్రమే కాదు తిరుగులేని ఆకర్షణ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన వెంకటాద్రికి సమానమైనటువంటి పుణ్యక్షేత్రం మరెక్కడ లేదు సాటి రాగల దైవం ముల్లోకాలలో మరెక్కడా లేదని భక్తుల నమ్మకం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల అంటే ఇంటింటి సెంటిమెంట్ ఆపద మొక్కులవాడు కొలువై ఉన్న దివ్యధామం తిరుమల కలియుగంలో భక్తుల్ని రక్షించే దైవంగా సకల పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం తిరుమలగిరిలో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నానుడి నిజమని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది దేవదేవుని దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కొన్ని సంవత్సరాలుగా ఈ స్వామి దగ్గరికి వస్తూ ఉంటాం పోతా ఉంటున్నాం మేము కానీ ఏంటంటే మేము మా అందరం మా కుటుంబ సభ్యులం అందరం కలిపి కొడుకు వస్తాం మొత్తం అందరం కలిపేసేసి మేము ఆ స్వామికి మొక్కుకుంటాం ఆ మొక్కుకున్న మా కోరికలు తీరంగానే మళ్ళీ కొత్త మొక్కు మళ్ళీ ముడుపులు మళ్ళీ కొత్త మొక్కు మళ్ళీ ముడుపులు ఇలాగనే మా కొనసాగుతూ ఉంది ఆ స్వామి అసలు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మేము లోపలికి వెళ్తే కూడా చాలా బ్రహ్మాండంగా ఎంత బ్రహ్మాండంగా అంటే మాకు ఎంత సులువుగా అంటే మేము వన్ అవర్ లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చినాం చాలా బ్రహ్మాండంగా ఉన్నది దానిలో కేలు పాటులో మాకు స్వామి కూడా బాగా ఇస్తున్నాడు కాబట్టి మేము స్వామి దగ్గర ప్రతి సంవత్సరం ఆరులకు ఒకసారి రావాలి రావాలి ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము అన్ని సమస్యలకు ఏడు కొండల వాడే పరిష్కారం పిల్లల పరీక్షలు ఇంటర్వ్యూలు ఉద్యోగాలు పెళ్లిళ్ళు అన్నింటికి ఆపద మొక్కుల వాడే దిక్కు ఆయనకు మొక్కుకోవటమే టెన్త్ పరీక్ష రాసి కొండకు వెళ్లాల్సిందే పెళ్లికాడ్ ఆయన పాదాల దగ్గర పెట్టాల్సిందే చివరకు ఇస్రో రాకెట్ ఎగరేస్తే నమూనా కూడా ఆయన పాదాల చెంత పెట్టిన తర్వాతే ప్రయోగం చేయాల్సిందే సైన్స్ పైనే ఆధారపడి జీవించే సైంటిస్టులు కూడా వెంకన్న సన్నిధికి దాసులే కాలినడకన తిరుమల చేరుకుని ఇరవై నాలుగు గంటలు క్యూ లైన్లో నిలబడి హుండీలో ఐదు రూపాయల బిళ్ల వేసే కానుకను శ్రీవారు తీసుకుంటారు అదేవిధంగా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిపరుడైన బిలయనీర్ బ్రేక్ దర్శనంలో వచ్చి కోటి రూపాయలు హుండీలో వేసినా తీసుకుంటాడు భక్తుల్లో ధనికా పేద తారతమ్యం లేని దేవుడు శ్రీనివాసుడు శ్రీవారి దర్శనార్థం ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు స్వామివారికి హుండీ ద్వారా ఏటా లభించే ఆదాయం వందల కోట్లలో ఉంటుంది ఇక శ్రీవారికి ప్రపంచంలో మరే దేవుడికి చేయని విధంగా ప్రతిరోజూ ఏదో ఒక సేవ నిర్వహిస్తూ ఉంటారు అలాగే ప్రతి వారం వారోత్సవాలు ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రీవారికి అలంకరణలోనూ అధిక ప్రాధాన్యమిస్తుంది టీటీడీ శ్రీవారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవునికి లేవు ఆ దేవదేవునికి ప్రతినిత్యం నిర్వహించే అలంకరణకు ఒక వెయ్యి తొంభై మూడు రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి ఇన్ని ఆభరణాలతో అలంకరణలు చేస్తున్నా స్వామివారికి పుష్పాలంకరణ కూడా తక్కువగా ఏ ఉండదు శ్రీవారికి ఉదయం ఓసారి సాయంత్రం మరోసారి పుష్పాలంకరణ నిర్వహిస్తారు భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీనివాసునికి ప్రతి ఏటా లక్షన్నర కిలోల పుష్పాలతో అలంకరణ చేస్తారు శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు అరవై వేలు మొదలుకొని లక్ష మంది వరకు భక్తులు తరలివస్తూ ఉంటారు ఇక శ్రీవారికి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హుండీ ద్వారా లభించిన ఆదాయం లక్ష రూపాయల వరకు ఉంటే ఇప్పుడు స్వామివారికి ప్రతిరోజూ లభించే హుండీ ఆదాయం రెండున్నర కోట్ల పైమాటే శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు అలిపిరి నుంచి స్వామివారిని కొలుచుకుంటూ ఎంతో ప్రయాసతో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్న తరువాత వారి కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోతారు స్వర్ణ పుష్పాలంకరణలతో కూడిన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతికి లోనవుతారు కలియుగ వైకుంఠం తిరుమల గురించి ఎంత చెప్పినా తక్కువే శ్రీవారి వైభవాన్ని ఎన్నిసార్లు పొగిడినా అది తక్కువే వందల ఏళ్లుగా తరగని వైభవం తిరుమల సొంతం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యతో పాటే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తోంది తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం ప్రకృతి రమణీయత భక్తుల్ని కట్టిపడేస్తాయి లక్షల మంది భక్తులు వచ్చినా ఆటంకం లేకుండా దర్శనం జరగటం ఓ అద్భుతం అత్యున్నత స్థాయి నిర్వహణే దీనికి కారణం ప్రపంచ ప్రఖ్యాత ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నత స్థాయిలో ఉంటుంది తిరుమలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు కోరిన కోర్కలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్న శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు అయితే సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే ఏదో ఒక సీజన్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కానీ తిరుమల తిరుపతి ఆలయంలో మాత్రం సీజన్తో సంబంధం లేకుండా భక్తులు భారీగా తరలివస్తూనే ఉంటారు తిరుమల ప్రపంచంలో బెస్ట్ పిలిగ్రిమ్ సెంటర్ ఇటీవలి కాలంలో తిరుమల మరింత అద్భుతంగా మారింది పుణ్యక్షేత్రాలంటే అపరిశుభ్రంగా ఉంటాయి కానీ తిరుమల అలా కాదు చిన్న కాగితం ముక్క రోడ్డుపై కనిపించదు చుట్టూ కొండలు జలపాతాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అక్కడ పరిశుభ్రత భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతుంది ఈ విషయంలో టీటీడీని అభినందించాలి కలియుగ వైకుంఠనాథుణ్ణి ఒక్కసారి దర్శించుకుంటే జీవితకాలం పుణ్యం వస్తుందన్నది భక్తుల నమ్మకం కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కనుకనే రోజుకు లక్షకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు ఆపద సమయంలో తాము మొక్కుకున్న విధంగా ముడుపులు కట్టి గండం గట్టెక్కిన తరువాత అదే ముడుపులు స్వామివారికి సమర్పిస్తారు తమ తాహతుకు తగ్గట్టుగా చిల్లర నాణ్యాల నుంచి కోట్ల రూపాయల వరకు శ్రీవారి హుండీలో నగదు సమర్పిస్తారు భక్తులు తిరుమల కేవలం పుణ్యక్షేత్రం కాదు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న క్షేత్రం ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందంటే అతిశయోక్తి కాదు కొండపైకి వెళ్లటానికీ దిగటానికి ఘాట్ రోడ్ ప్రయాణమే ఒక అద్భుతమైన అనుభూతి ఇక శ్రీవారి ఆలయంలో అణువణువులో అలౌకిక అనుభూతిని ఫీలయ్యే అవకాశముంది ఎన్నిసార్లు దర్శించినా తీరని ఆకర్షణ శ్రీవారి సొంతం కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు వెంకన్న తిరుమలకు ప్రతిరోజూ ఎక్కువ మంది భక్తులు రావటమే విశేషం కాదు రిపీట్ యాత్రికులు ఎక్కువగా వచ్చే పుణ్యక్షేత్రం కూడా తిరుమలే అనుకోవచ్చు ఒక్కసారి తిరుమల వస్తే పదే పదే వెళ్లాలనుకుంటారు భక్తులు భక్తుల్ని సూదంటురాయిగా ఆకర్షిస్తోంది తిరుమల ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి పవిత్రతకు భంగం లేకుండా నిత్య పూజలు కైంకర్యాలు ఉత్సవాల విషయంలో అర్చకులతో సమన్వయం చేసుకుంటుంది టీటీడీ బోర్డ్ టీటీడీ బడ్జెట్ మూడు వేల కోట్ల రూపాయలు దాటింది ఓ ఆధ్యాత్మిక క్షేత్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం రావటమే ఓ రికార్డ్ టీటీడీ తిరుమల ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లో జరిగే సేవల్ని వైభవంగా నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాల్ని దత్త తీసుకుంటోంది లడ్డూ ప్రసాదాలు దర్శనం టిక్కెట్లు ఆర్జిత సేవల టిక్కెట్లు తలనీలాలు అద్దెగదుల బుకింగ్ ఇలా పలు మార్గాలలో టీటీడీకి వస్తోంది ఇవన్నీ కాకుండా విరాళాల రూపంలో కోట్ల రూపాయలు వస్తాయి టీటీడీ సిబ్బంది కూడా భక్తిభావంతో అంకిత భావంతో భక్తులకు సేవలందిస్తూ ఉంటారు ప్రభుత్వాలు మారినా బోర్డులు మారినా సిబ్బంది మారినా తిరుమల ఆలయ నిర్వహణలో మాత్రం అత్యున్నత ప్రమాణాలు కంటిన్యూ అవుతున్నాయి నిర్దిష్టమైన వ్యవస్థ నియమాలు కట్టుబాట్లే దీనికి ప్రధాన కారణం టీటీడీకి ఆలయ మర్యాదలు కాపాడే విషయంలో భక్తుల నుంచి కూడా మంచి తోడ్పాటు ఉంటుంది ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా ఎప్పటికప్పుడు భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకోవటం వారి సూచనలు అమల్లో పెట్టే వ్యవస్థ కూడా తిరుమలలో ఉంది ఇవన్నీ తిరుమలకు మాత్రమే ప్రత్యేకమైనవి గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు ఏర్పాటయ్యాయి అయినా సరే తిరుమలకు ఉన్న ఆకర్షణ పెరుగుతోందే కానీ లేదు ఇది ఖచ్చితంగా శ్రీవారి ఆశీర్వాద బలమే అనుకోవాలి శ్రీవారిని రోజు లక్షల మంది దర్శిస్తూ ఉంటారు కోట్లలో విరాళాలు హుండి ఆదాయాలు వస్తాయి ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ ధర్మాదాయ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నా డెబ్బై సంవత్సరాల క్రితం శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు రోజుకి అక్షరాల ఆరు వందల మంది మాత్రమే సౌకర్యాలు పెరిగే కొద్దీ శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది స్వామివారిని తలుచుకుంటే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయి శ్రీవారిని మొక్కుకుంటే చాలు తమ ఇబ్బందులు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్వామివారికి కానుకలు సమర్పించే సంప్రదాయం ఇప్పటిది కాదు తొమ్మిదవ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకల పరంపర కొనసాగింది తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది సాధారణంగా రోజుకి లక్ష మంది సెలవు రోజుల్లో రెండు లక్షల మంది వస్తూ ఉంటారు రెండు ముందు నెల రోజు కనీసం ముప్పై వేల మంది విఐపీలు కొండకొస్తారు వీళ్ళందరికీ స్వామి దర్శనం దొరుకుతుంది ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా లక్షల మంది కొండ ఎక్కి దర్శనం చేసుకుని కొండ దిగుతున్నారు ఇది నిజంగా మిస్టరీనే దేశం నలుమూలల నుంచి రోజూ లక్షల మంది వస్తారు తిరుపతి పట్టణం జనాభా కంటే ఎక్కువ మంది జనం వచ్చిపోతూ ఉంటారు ఎక్కడా ఏ ఆటంకాలు ఉండవు టీటీడీ ఉద్యోగులు అలాగే కష్టపడుతూ ఉంటారు భక్తి నమ్మకం విశ్వాసం లేకపోతే ఇదంతా సాధ్యమా వెంకన్న మహిమ లేకపోతే ఇది జరుగుతుందా దేశవ్యాప్తంగా ఎనభై ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల విలువైన తొమ్మిది వందల అరవై ఆస్తులను టీటీడీ కలిగి ఉంది మార్కెట్ విలువ కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగానే ఉంటుంది సుమారు రెండు లక్షల కోట్లు ఉంటుందని అంచనా ఆపద మొక్కులవాడు కొలువై ఉన్న దివ్యధామం తిరుమల కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా సకల పాపాలను తొలగించే ఆనందనిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం తిరుమలగిరిలో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది తిరుమల శ్రీ స్వామి దివ్యక్షేత్రం తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నానుడి నిజమని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది దివి నుంచి భువికి దిగువచ్చిన శ్రీహరి స్వయంభువుగా కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల సముద్రమట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల మొదలు మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తు వరకు నెలకొని వ్యాపించి ఉన్న సప్తగిరుల శిఖర శ్రేణుల మధ్య శ్రీమహావిష్ణువు స్వయంభువై వెలసి ఆనంద నిలయమనే బంగారు మేడలో దివ్యదర్శనమిస్తున్నారు శ్రీవారి ఆలయాన్ని ఏడు అంచెలలో నిర్మించారు రెండు పాయింట్ రెండెకరాల విస్తీర్ణంలో ఉండే స్వామివారి ఆలయానికి మహాద్వార గోపురం వెండివాకిలి గోపురం ఆనంద నిలయ గోపురం అని మూడు గోపురాలుంటాయి ఆనంద నిలయ గోపురంలో స్వామివారు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తులో సాలగ్రామ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు గర్భాలయంలో పంచబేరాలు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి మొదటిది మూలమూర్తయితే రెండవది స్వామివారి పాదాల ముందు ఉండే శ్రీనివాసమూర్తి మూడవది మలయప్పస్వామి నాలుగవది కొలువు శ్రీనివాసమూర్తి ఐదవది ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి ప్రతినిత్యం అభిషేక సేవ ఏకాంతసేవను నిర్వహిస్తూ ఉంటారు ఇక కొలువు శ్రీనివాసమూర్తికి ప్రతినిత్యం స్వామివారి ఆలయంలో లెక్కాపక్కలను నివేదన చేస్తూ ఉంటారు మలయప్ప స్వామివారు మూలమూర్తికి ప్రతిరూపంలా మాడవీధుల ఊరేగింపులో భక్తులకు దర్శనమిస్తారు శ్రీనివాసమూర్తి ఏడాదికి ఒక్కరోజు మాత్రమే కౌశిక ద్వాదశి రోజున సూర్యోదయం లోపల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు ఇక ఆలయంలో ప్రతినిత్యం రెండు పూటలా పుష్పాలంకరణ చేస్తే వారానికి ఒక్కసారి ఆభరణాల అలంకరణ జరుగుతుంది ప్రతిరోజు ఆరు సమయాలలో స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది ఏటా జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల శోభను చూసి తీరాల్సిందే బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు మరింతగా ఆసక్తి చూపిస్తారు ఇక గరుడ వాహన సేవ సమయంలో అయితే చెప్పనక్కర్లేదు రోజుకో వాహనంపై ఊరేగే శ్రీవారికి కనిపించే రూపం ఆధారంగా ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతారు సదరు రోజుల్లో దర్శనం చేసుకున్న భక్తకోటికి అనంతకోటి శుభాలు జరుగుతాయనే నమ్మకముంది అందుకే బ్రహ్మోత్సవాల కోసం చాలా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు భక్తులు బ్రహ్మోత్సవాలను ఆ బ్రహ్మే ప్రారంభించాడని ప్రతీతి కలియుగంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే అందరూ తిరుమల శ్రీవారు అని వెంటనే చెప్పేస్తారు వడ్డీ కాసులవాడైన ఆ శ్రీవెంకటేశ్వర స్వామికి మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఆస్తులున్నాయి శ్రీవారిని రోజూ లక్షల మంది దర్శిస్తూ ఉంటారు కోట్లల్లో విరాళాలు హుండీ ఆదాయాలు వస్తాయి ప్రపంచంలోనే ధనిక హిందూ ధర్మాదాయ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి దేశవ్యాప్తంగా తొమ్మిది వందల అరవై స్థిరాస్తులు ఉన్నాయి ఏడు వేల నూట ఇరవై మూడు ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి ఎనభై ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి టీటీడీ అన్ని ఆస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆస్తి స్వభావం సర్వే నెంబర్ దాతల వివరాలు స్థానం ఇతర సమాచారం వంటి వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ ను సిద్ధం చేసింది బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకొస్తూ ఉంటారు శ్రీవారికి భక్తులు తీర్చుకునే మొక్కులు అనేక విధాలుగా ఉంటాయి హుండీలో నగదు సమర్పించేవారు కొందరైతే బంగారం చెల్లించేవారు మరికొందరు తమ బరువుకు సమానమైన పదార్థాలను తులాభారంగా చెల్లించేవారు ఇంకొందరు స్వామి అలంకరణకు వినియోగించే ఆభరణాలు సమర్పించేవారు కొందరైతే ఇంకొందరు విలువైన భూములను శ్రీవారికి కానుకగా సమర్పిస్తారు ఇక టీటీడీ నిర్వహించే ట్రస్టులకు ఏటా మూడు వందల కోట్లకు పైగానే విరాళాలుగా అందిస్తున్నారు ఇలా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారం పది టన్నులకు పైగా టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేసింది వివిధ బ్యాంకుల్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నగదును ఫిక్స్డ్ డిపాజిట్గా చేసింది స్వామి హుండీ ఆదాయం తరువాత టీటీడీకి ప్రధానమైన ఆదాయం బంగారం నగదు డిపాజిట్ల మీద వచ్చేదే మరోవైపు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భక్తులు ఆయా ప్రాంతాలలో శ్రీవారికి ఎన్నో విలువైన భూముల్ని కానుకగా సమర్పించారు నేపాల్లోనూ భక్తులు సమర్పించిన ఆస్తులు ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ప్రతి జిల్లాలోనూ శ్రీవారి ఆస్తులు ఉన్నాయి ఇందులో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా రెండు వందల నాలుగు ఆస్తులు దేవస్థానం రికార్డుల్లో ఉన్నాయి ఇందులో తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో డెబ్బై ఆరు ఎకరాలు ఎర్రావారిపాలెం మండలం కమలయ్య నలభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూములు కూడా ఉన్నాయి కడప జిల్లాలో నలభై ఒక్క చోట్ల శ్రీవారి ఆస్తులు ఉన్నాయి కళ్యాణ మండపాలు దేవాలయాలు కాకుండా ఎనభై ఎకరాల దాకా వ్యవసాయ భూములు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై మూడు ఆస్తులు ఉన్నాయి టీటీడీ నియమ నిబంధనల ప్రకారం మిగులు మొత్తాలను ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇవ్వటానికి ముందుకొస్తుందో అలాంటి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు బ్యాంకుల్లో నగదు బంగారం డిపాజిట్ చేయటానికి టీటీడీ బోర్డు ఆమోదించిన పెట్టుబడి మార్గదర్శకాల ప్రకారం అర్హత గల షెడ్యూల్డ్ బ్యాంకులు సంస్థల నుండి టీటీడీ కొటేషన్స్ ఆహ్వానిస్తుంది ప్రభుత్వం ఆమోదించిన ప్రైవేట్ రంగ బ్యాంకులు కొటేషన్లు సమర్పించే అర్హత పొందటానికి అత్యధిక క్రెడిట్ రేటింగ్ను కలిగి ఉండాలి ఆర్బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్రాసెస్లో భాగమైన బ్యాంకులకు కొటేషన్స్లో పాల్గొనటానికి అర్హత ఉండదు కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టకూడదని టీటీడీ బోర్డు ఇప్పటికే తీర్మానించింది ఈ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం లేదు శ్రీవారి హుండీ ద్వారా స్వీకరించిన బంగారు కానుకలు పన్నెండు సంవత్సరాల దీర్ఘకాలిక బంగారు డిపాజిట్లలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద కరిగించటం శుద్ధి చేయటం పెట్టుబడి పెట్టడం కోసం భారత ప్రభుత్వం ఇంటుకు పంపుతున్నారు ట్రస్ట్ విరాళాలకు సంబంధించి బ్యాంకులు సేకరించిన విరాళాలు ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం అదే బ్యాంకుల్లో పెట్టుబడి పెడుతున్నారు నాణ్యాల తరలింపు టీటీడీకి బ్యాంకులకు చాలా కష్టమైన పని కాబట్టి పరకామణిలో నాణ్యాలను సేకరిస్తాయి బ్యాంకులు ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం అవే బ్యాంకుల్లో పెట్టుబడి పెడుతున్నారు తిరుమల తెలుగోడి సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటికి శ్రీవారితో ఆధ్యాత్మిక బంధముంటుంది పెళ్లైనా పిల్లలు పుట్టినా మంచి మార్కులొచ్చినా ఉద్యోగమొచ్చినా ప్రమోషన్ వచ్చినా వ్యాపారంలో లాభాలొచ్చినా పంటలు బాగా పండినా సందర్భం ఏదైనా సరే తిరుమల ప్రయాణం కావాల్సిందే తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం తిరుమలకు కోట్లు కురిపిస్తోంది శ్రీవారికి ఎంత అంతకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తారనే నమ్మకం కూడా భక్తుల్లో ఉంది దీంతో చాలామంది భక్తులు శక్తికొద్దీ కానుకలు సమర్పిస్తారు కొంతమంది నిలువుదోపిడీ ఇస్తారు హుండీలో డబ్బులే కాదు బంగారం వెండి వజ్రాలు వేసే భక్తులు కూడా ఉన్నారు కోట్ల రూపాయల అజ్ఞాత చెక్కులు తిరుమలలో చాలా మామూలు విషయం